మనం ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడం ఒకటి తప్పు చేయాలంటే భయపెట్టడం భయపడటం మరొకటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్వప్నికా స్వప్నిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది ఆ తర్వాత తప్పు చేయాలంటే చాలా రోజులు భయపడ్డారు యాసిడ్ దాడులు ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి అలాగే దిశ ఎన్కౌంటర్ ఇష్యూ జరిగింది తర్వాత అత్యాచారాలు జరిగినాయి కానీ ఆ తరహా ఆ సీరియస్నెస్ సంఘటనలకి భయపడ్డారు కొంతవరకు అంతతో ఆగిపోవు బట్ తప్పు జరిగితే చస్తామన్న భయం ఉండేది కఠినంగా వ్యవహరిస్తారన్న భయం ఉంది ఇప్పుడు ఇంకేంటంటే ఏ మద్యం మత్తులోనో ఏ తప్పుడు కోణంలోనో చేయడం వేరు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మధ్యప్రదేశ్లో లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన మనమే చెప్పాం ఒక ఇంటి మీద నుంచి దాడి చేస్తే వాళ్ళు ఇల్లు కూల్చారని నిన్న మళ్ళీ సంఘటన ఒకటి జరిగింది హనుమాన్ చాలీసా చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడి జరిగింది దాంట్లో ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేశారు రాళ్ళు విసిరినటువంటి రెండు అంతస్తుల ఇల్లు నేలమట్టమైంది ఇది మరొక అంశం అంటే అవతలున్నటువంటి వాళ్ళ మత కార్యకలాపాలని అడ్డుకోవాలనేటువంటి కుట్ర ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు నీ మతాన్ని నువ్వు పాటించుకో అవతల మతాన్ని అవతలను పాటించని ఎదుటి వాళ్ళు పాటించే మతాన్ని ఇబ్బంది పెడతాను అన్నటువంటి వాడిని కఠినంగా అణచివేయాలి లేకపోతే ప్రమాదకరం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దగ్గర జరుగుతున్నటువంటి సంఘటనల్లో ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి సీరియస్నెస్ మన సంథింగ్ కోర్టులో మన రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా జడ్జిమెంట్ వచ్చింది ఆ దోని దగ్గర ఏదో ఒక గుళ్ళో విగ్రహం ధ్వంసం చేశాడు అన్యమతస్థుడైనటువంటి నిందితుడే ఎందుకు వెళ్ళాడారో గుళ్ళో కంటే హుండీకి పగలగొట్టి డబ్బులు తీసుకెళ్దామని వెళ్ళాడు దొంగతనానికి అది దొరకలేదు కాబట్టి విగ్రహాన్ని కూల్చాడంట కులుస్తారు అట్లాగా అక్కడ ఎలాంటి కేసు పెట్టాలి దాంట్లో ఉద్దేశపూర్వకమైనటువంటి నేరం అది కాదు అని వీళ్ళు ఎట్లా జడ్జిమెంట్ ఇచ్చారు అతని ఉద్దేశాన్ని రేపు పొద్దున ప్రతి ఒక్కడూ కూడా ఇప్పుడు రామాలయాన్ని వాళ్ళ జరిగింది ఇన్సిడెంట్ రేపు ఎవరినో పట్టుకున్నాక ఆడు కూడా నేను మద్యం మత్తులో వెళ్ళానండి అని చెప్తే దాని బేసిస్ మీద వెళ్ళిపోతాను నువ్వు విగ్రహాలు కూల్చేస్తారు అట్లాంటి ఇవి చిన్న అంశాల కింద పరిగణిస్తున్నావు సీరియస్గా తీసుకోకపోతే సమాజంలో వస్తుంది నా మత స్వేచ్ఛని నన్ను నడవనీయండి ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు బాగుంది ఆ స్పందన గ్రౌండ్ లెవెల్లో ఉండాలి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు మొన్న అక్కడ చిలకలూరుపేటలో అనుకుంటా రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి సందర్భంలో క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధుల దగ్గర ఏదో ధ్వంసమైందంటే ఆవిడ రజనీ గారు చెప్పగానే హోంమంత్రి గారు వెళ్ళారు క్షమాపణ చెప్పొచ్చారు ఇక్కడ మరి ఎవరైనా వెళ్ళారా అసలు హోంమంత్రి గారికి ఇది పాట ఇది సంబంధం లేదా ఏం జరుగుతోంది అసలు ఇది ఆలోచిస్తున్నారా లేదు అవసరం లేదనుకుంటున్నారా తెలుసుకోవాల్సిన సందర్భం